తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి అనూహ్యంగా బయటకు వచ్చిన యాంకర్ రవి రెగ్యులర్ గా మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాడు. ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు ఆయన గురించి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆయన ఆ మధ్య ఆయన రీఎంట్రీ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు ఆందోళనకు దిగారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన హాలిడేకి వెళ్లడంతో కనిపించలేదు. మళ్లీ ఆయన ఇప్పుడు తెర ముందుకు వచ్చాడు. అయితే ఈసారి యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వార్తలు నిలిచాడు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి తనపై తప్పుడు కామెంట్స్ చేసిన వారిపై చర్యలకు సిద్దమయ్యాడు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై మరియు తన కుటుంబ సభ్యులపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడు. చిన్న పాప ఆయన యాంకర్ రవి కూతురును ఉద్దేశించి కూడా కొందరు నీచంగా మాట్లాడడం కామెంట్స్ చేయడం చేశారు. వారు ఎన్ని రకాలుగా అసహ్యంగా తనపై కామెంట్స్ చేసినా కూడా ఊరుకున్న యాంకర్ రవి తన భార్య మరియు పాపపై కామెంట్స్ చేయడంతో తట్టుకోలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అందుకే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తాను అందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్కి సమాధానం చెప్పాల్సిందంటూ ఆయన డిమాండ్ చేశారు. యాంకర్ రవి బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. అతడు ఎవ్వరు ఏమన్నా కూడా తనను తాను ఆట ఆడుతూ అందరితో కలిసిపోయేలా ఉండేవాడు. ఎవరితో అయినా గొడవైతే ఆ తర్వాత వెళ్లి మాట్లాడుకుంటూ కూల్గా ఉండేవాడు. సోషల్ మీడియాలో యాంకర్ రవికి ఉన్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. విజేతగా నిలవకున్నా టాప్ 3 వరకైనా ఖచ్చితంగా యాంకర్ రవి వెళ్తాడు అంటూ ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఎన్నో వారాలుగా యాంకర్ రవి ఎలిమినేషన్ కి నామినేట్ అయి సేవ్ అవుతూ వచ్చాడు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఓట్లు వేయడం లైట్ తీసుకున్నారు. ప్రియాంక నామినేట్ అయి ఉండగా రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారులే అనుకున్నారో మరేంటో, కానీ రవికి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు. రవి ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.